ట్రంప్ సెక్యూరిటీకి సంబంధించి తాజాగా తలెత్తిన కాల్పులు, ఈ వ్యవహారం తర్వాత పరిణామాల మీదన ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. అన్ని దేశాల ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యం గురించి, ప్రజల రక్షణ, ప్రతిపక్ష నాయకుల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం గురించి 24 గంటల ఉపన్యాసాలు ఇచ్చే అమెరికా దేశంలో అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు పరిస్థితి చూడండి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో దిగిన దగ్గర నుండి అతని మీద రకరకాల కేసులు పెట్టి కోర్టులు చుట్టూ తిప్పారు. 2 సార్లు అబ్జెన్షన్ చేశారు. అసలు ట్రంప్ ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా నిషేధం విధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఇక చివరిగా ట్రంప్ ఎన్నికల బరిలో నిలబడ్డాక ఇప్పటికీ అతని మీద 2 సార్లు అతి దగ్గర నుండి హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ట్రంప్ రాబోయేటటువంటి అధ్యక్ష ఎన్నికల కోసం దూకుడుగా ప్రచారం చేస్తున్నాడు. 13 పెన్సిల్వేనియాలోని బట్లర్లో అతని మీద మొదటి దాడికి ప్రయత్నం జరిగినప్పటి నుండి అతను ఎక్కువగా ఇండోర్ ఈవెంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ మధ్య ఒక ర్యాలీలో అతని మీద గన్ షాట్లు పేలడంతో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. థామస్ మాథ్యూ క్రూక్స్ అనే షూటర్ని భద్రతా దళాల సంఘటనా స్థలంలో కాల్ చంపేసేది. ఆ తర్వాత వెస్ట్ పామ్ బీచ్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్సులో ఆడుకుంటుండగా ఓ సాయుధ వ్యక్తి AK-47 గోస్రో కెమెరా మరియు బ్యాక్ ప్యాక్ కలిగిన రాయన్ వెస్లీ రూత్ అనే అనుమానితుడి మీద సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్పులు జరుపుతూ ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ రూత్ 12 గంటలుగా ట్రంప్ కోసం పొదల్లో వేచి ఉన్న భద్రతా దళాలు ముందుగా గుర్తించలేకపోయాట. చివరిలో గుర్తించి కాల్పులు జరిపితే నిందితుడు పారిపోతే తర్వాత అరెస్ట్ చేశారు. కేవలం 1 నెల రోజుల వ్యవధిలో 2 హత్యా ప్రయత్నాల నుండి బయటపడిన తర్వాత నిన్న ట్రంప్ ర్యాలీకి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారు కనుగొన్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఇది మరో భయంకరమైనటువంటి భద్రతా వైఫల్యం సూచిస్తుంది. ఆ కారుని భద్రతా దళాలు తనిఖీ చేయడానికి వెళ్తున్న సమయంలో నిందితుడు తప్పించుకుని అడవుల్లోకి పారిపోయాడని భద్రతా దళాలు చెప్తున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే అన్ని భద్రతా అంచెలను బాటుకుంటూ సెక్యూరిటీ వాళ్ళ కళ్ళు కప్పి ట్రంప్ కొన్ని గజాల దగ్గర వరకు ఆయుధాలతో నిందితులు ఎలా రాగలుగుతున్నారు. గొప్ప రక్షణ వ్యవస్థ ఉందని డప్పాలు కొట్టుకుని అమెరికాలో మాజీ అధ్యక్షుడు రక్షణ పరిస్థితులు ఎలా ఉంటే 140 కోట్ల జనాభా ఉండే ఇస్లామిక్ నక్సల్ ఖలిస్తాని వంటి ఉగ్రవాద శక్తులతోనూ 24 గంటలు తలబడుతున్న భారత భద్రతా దళాలు ఇక్కడ నాయకులకు ఎన్నికలప్పుడు ఎలా రక్షిస్తున్నాయో చూడండి. అదే కదా ఇక్కడ అసలైనటువంటి అంశం. విదేశీ మరియు దేశీయ ఇస్లాం ఉగ్రవాద మూకలు వారి ఆత్మహత్యా దళాల నుండి 24 గంటల తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రధాని మోడీ ఎన్నికల సమయంలో టాప్లెస్ వాహనాల్లో నిలబడి గంటల తరబడి రోడ్ షోలు చేసిన సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. భద్రతా విషయాల్లో అతి బలహీనంగా ఉండే ప్రదేశంగా చెప్పబడే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల మీటింగులు, ర్యాలీలు, మొదటి విడత ఎన్నికలు నిన్నటి వరకు ఒక్కటంటే ఒక్క విధ్వంసకర సంఘటన జరగకుండా జరిగింది. మరి భద్రత గురించి, ఎన్నికల నిర్వహణ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రతిపక్ష నేతల స్వేచ్ఛ గురించి మన దేశానికి ఉపన్యాసాలు ఇచ్చే నైతిక అర్హత అసలు అమెరికాకి ఉందా?